जगनमोहन रेड्डी गारि मीद वच्चि अच्चेनाडु केस पेट्टाडु लेकपोते इंको राजु गारि केस पेट्टारु अंदुके वाळ्ळनि वच्चि अनि अंटारु కేసు పెడితే కక్షలు తీసుకుంటారంటే ఇది కక్ష ఏదైనా కక్ష తీసుకోవాలని అనుకుంటే ఎవరికైనా రాక్షస అవ్వండి మనస్తత్వం రాక్షస మనస్తత్వాలు ఉంటే అవి నీకుంటాయి తప్ప ఎవరికి ఉండవు ఈ రాష్ట్రంలో కక్షలు తీసుకుంటే నీ మీదే తీసుకోవాలి ముందు ఎవరి మీద ఎందుకు తీసుకుంటారు అలాంటి ఉద్దేశాలు ఉంటే నిజాయితీపరుల్లోకి వచ్చి ఏమైనా ఉంటే చెప్పండి సంవత్సరం నడిగింది ఏమన్నా దోషులు చూసారా లేకపోతే అమరావతిలో వచ్చి ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు పట్టుకున్నారు అంటారు పక్క దాని మీద వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఉన్న ప్రాథమిక సాక్ష్య అదాలతో వచ్చి ఎంక్వైరీ చేస్తే శాసనసభ కమిటీ చేస్తే లేదు క్యాబినెట్ సబ్ కమిటీ చేస్తే సాక్షాత్తు శాసనసభ ద్వారా నియమైన ఎంక్వైరీ చేయమంటే చిన్న చిన్న సాంకేతికమైన అంశాలు పెట్టి కోర్టుకి వెళ్ళి స్టేట్ తీసుకొస్తారు మీకున్న పలుకుబడితో మళ్ళీ పైపెచ్చు ఎంతో పెద్ద పెద్ద మాటలు గంభీర ఉపన్యాసాలు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు మీ మాట చూస్తుంటే మన తిరుపతి దేవస్థానంలో నిన్న ఎందుకు చెప్పండి ఆ రగడ దేనికోసం చెప్పండి రెండు రోజులు ముఖ్యమంత్రిగా తిరుపతి పోయారు వెంకటేశ్వర స్వామికి పశువస్థానం సమర్పించారు ఈ రాష్ట్ర ప్రజలను చూశారు ఎంత సాంప్రదాయబద్ధంగా నీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ని అపచారాలు చేస్తావు వారు చూశారా ఎంత నిశ్చలతో ఎంత దయభక్తితో కార్యక్రమం చేశారు ప్రజలందరూ చూశారు ఏదో అందుకే అని చెప్తారు ఏదైనా మనసు ఉంటే మార్గం ఉంటుంది మనసు సాక్షిగా చేయాలని తప్పులు ఉంటే ఆ కార్యక్రమం అది ఉట్టుపడుతుంది అంతేగాని పేర్చుకొని చేయాలనుకుని ఏదో ఫ్యాబ్రికేట్గా చేద్దామంటే వాస్తవంగా వచ్చావు అవే నీకున్న బుద్ధులు నీకున్న ఆలోచనలు చంద్రబాబు ఉన్న మంది నీకున్నవన్నీ కూడా ఫ్యాబ్రికేట్ ఒక్కటి మనస్ఫూర్తిగా మనస్సంతృప్తిగా ఏ కార్యక్రమం కూడా ఎప్పుడు కూడా ఏది చేయవు ఆ క్షణం కోసం కనుక ఆవేశం చేసిన దానికోసం ఆమె చేయడం తప్ప స్వాస్థ్యమైన ఒక ఆలోచనతోనూ మనస్ఫూర్తిగా ఒక ఆలోచనతోనూ మనస్ఫూర్తి నిర్ణయాలతో ఏ పాపాన ఎప్పుడు చేసిన పాపాన పోలేను జగన్మోహన్ రెడ్డి గారు అది కాదే ఏ పని చేసినా నిశ్చలంగా ఒక కమిట్మెంట్తో ఓ దీర్ఘకాలికమైన ఆలోచనతో ఓ ప్రణాళికతో రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి చేస్తారు అయితే దైవానికి సంబంధించిన అంశం అయితే మనస్ఫూర్తిగా వాటి మీద నమ్మకంతో కార్యక్రమంతో ఆ కార్యక్రమాన్ని చేస్తారు నువ్వు అది కాదే లోపల ఒకటి బయట ఒకటి నీకు మళ్ళీ తిరిగి పైవాడి మీద వచ్చి రాళ్ళు ఇస్తే బెడ్ ఇస్త్రీ వాళ్ళ మీద వచ్చి మళ్ళీ మాట్లాడతాం ఈ వారం రోజులు పెట్టి ఎందుకు దేనికోసం ఈ రచ్చ కోసం చెప్పు దేనికైనా రాష్ట్రాన్ని పనికొచ్చిన రచ్చ అది ఒక ఒక ఏసుమంత ప్రయోజనం ఉంది ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు దానివల్ల ఉపయోగాలు ఉన్నాయా అందరూ కూడా ప్రజల మనోభావాల్ని తో పాటు వెళ్దామనుకున్న వాళ్ళు లేదు ఏదో ఏదో ఒకటి క్రియేట్ చేయడము దాన్ని వచ్చి చేయడం ఏదైతే ప్రజలకి అవసరమైనదో అవన్నీ పక్కకు పోవాలని నీ ఉద్దేశం నీ చక్కెరలోకి వచ్చి మేము కూడా నీ వెనకాల వచ్చి తానా అంటే తందాను అనుకుని ఈ రాష్ట్ర ప్రయోజనం మర్చిపోవాలని చూస్తుంటాను మరి జగన్మోహన్ రెడ్డి ఆలోచన అందుకే అది అవన్నీ ఆయన పట్టించుకోండి నేను ఎందుకు ఆయన వచ్చి ఎందుకు మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి ఆయన ఎందుకు ప్రతి అంశాల గురించి రెస్పాండ్ అవ్వాలి అవసరమైన విషయాల గురించి రెస్పాండ్ అవుతారు నీలాగా చీటికి మాటికి మైకిల్ పట్టుకొని ఒక దమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చుకొని లేనిపోని అవాకులు చావకులు మాట్లాడుకుని అబద్ధాలు మాట్లాడుకొని చేయమంటావా అన్ని లక్షణంలాగా నీ తత్వం నీది జగన్మోహన్ రెడ్డి గారి తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన లక్షణం అవి ఆయన లక్షణం అది ఏదైనా నోటని చెప్పామని చెప్పింది జరగాలి
अनावसमेंडक प्रति क्षण विवन क्षणा प्रति अंशा प्रजल कोसम आलोचन चेयर प्रति दाद क्षुण्ण परशील चेयली चर्च जरवाली तद्वारा प्रयोजना रावाली प्रदान को जगनमोहन रेड्डी गारु आधा रोजूद अंश राष्ट्र की संबंधी अंशाल मीद रोजू आयन वी चर्च चर्चा रिव्यू चुस्को तद्वारा प्रजल की प्रयोजन कल पद्धत नीव मुख्यमंत्री संवसरा दाक अवटकम एवी ले इला पैस्थित कार्यक्रम जो वाल विशाखपन विशाखपन परपाल राजे वू अदम ले दाने मीद बंदराई तीस जल बंदराई तीस दादा नी अक्स अर्थम ये कारणमे విశాఖపట్నం లో ఉన్న ప్రజల ఉత్తరాంధ్రలోని ప్రజలు గాని రాయలసీమలో ప్రజలు గాని అందరూ కూడా ఈ రాష్ట్రంలో అంతర్భాగం కాదా ఏంటి ఉద్దేశం నేను చెప్తున్నా ఇక్కడ అమరావతిలో ఉన్న 19 గ్రామాల ప్రజలు కూడా రాష్ట్రంలో అంతర్భాగమే 29 గ్రామాల ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో అంతర్భాగమే ఈ ప్రాంతం కూడా అంతర్భాగమే 13 జిల్లాల అభివృద్ధి చెందాలి అందులో భాగంగానే అమరావతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలి రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలని నేను చెప్తున్నా ఈ రోజు నుండి ఆ మాట నీ నోటి నుండి వచ్చిందా ఈ రోజు నువ్వు ఆ కార్యక్రమం ఆలోచించి చేసి మాట్లాడావా ఏమంటే పెట్టుబడి అయిపోంట విశాఖపట్నం ని సబ్మిట్లు పెట్టో ఎక్కడ వచ్చింది పెట్టుబడి చెప్పండి విశాఖపట్నంలో ఆ సిటీ గ్రూప్ వచ్చినా సిటీ ఆ సిటీ గ్రూప్ ఏమైంది ఆల్ బ్యాంకర్ ప్రాపర్టీ వాళ్ళు ఉన్నారు నువ్వు తీసుకొచ్చినావు బీచ్ పక్కన ఉన్న విలువైన స్థలాన్ని తీసుకొచ్చి ఆ లలు గ్రూప్ వచ్చి ఒక కన్వెన్షన్ హాల్ కడుతున్నావు అది 100 కోట్ల రూపాయలు దాన్ని 1000 కోట్ల రూపాయలు దాన్ని అది అది అన్యాయం చేద్దామని చూసావు అన్యాయమా అది అదే నీ పెట్టుబడి ఇంకేం చేసావు చెప్పు ధైర్యంగా నేను చెప్తున్నా రాజా ఏదైనా విశాఖపట్నం ప్రాతిష్టంగా అభివృద్ధి చెందిందంటే అది రాజశేఖర రెడ్డి స్వర్గీయ రాజశేఖర రెడ్డి హయాంలో అది అభివృద్ధి చెందింది అక్కడ ఐటీ పార్క్ వచ్చినా ఫార్మసిటీ వచ్చినా విశాఖపట్నం మహానగరానికి అభివృద్ధి చెంది దాన్ని యాక్షన్ సిటీ పెరిగినా ఆయన ఆయన ఏమలు జరిగాయి న్యాయం లేని లేదే కానీ ఏం 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 చేస్తా చెప్పు ఏం చేయలేదు ఇవాళ వచ్చి మళ్ళీ పెద్ద మాటలు అమ్మని వాళ్ళ మీద కక్ష తీసుకుంటున్నారు వీళ్ళ మీద కక్ష తీసుకుంటున్నారు ఎందుకు ఎవరి మీద ఎందుకు కక్ష తీసుకుంటారు దేనికి కక్షలు తప్పు ఎవరు చేస్తే వాళ్ళు నా చట్టం దాని బంధం తీసుకెళ్తుంది ఆ కార్యక్రమాన్ని అనుభవిస్తారు అంతేగాని ఎవరికి ఏమ ఇబ్బంది లేదే ఎవరికి చేయవలసిన అవసరం లేదే